ముందుగా ఈ చికెన్ గున్యా అనేది ఒక దోమ కాటు వల్ల వచ్చే ముఖ్యమైన జబ్బు. లాస్ట్ 2 నెలల నుంచి పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఆల్ ఓవర్ సౌత్ ఇండియా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అటు నార్త్ ఇండియాలో కూడా ఢిల్లీను ప్లస్ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో చాలా ఎక్కువ శాతం నమోదయ్యే కేసులు. ఎస్పెషల్లీ గుజరాత్ ఇట్లాంటి ప్లేసెస్లో కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఇదివరకు ఏంటంటే చికెన్ గున్యా అంటే ఏదో జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు లాగా వచ్చి జాయింట్ పెయిన్స్ వచ్చే జబ్బు కాకుండా కాంప్లికేషన్ ఎస్పెషల్లీ బ్రెయిన్ మీద, అట్ల మీద కూడా వచ్చే సీరియస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చికెన్ గున్యా అనేది దోమ కాట వల్ల వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలామందికి ఈ చికెన్ గున్యా నాకే ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది అనే సందేహాలు కూడా ఉంటున్నాయి. ఇది దోమ కుట్టడం వల్ల ఎక్కువగా ఈ చికెన్ గున్యా చూస్తున్నాం అండి. ముఖ్యంగా మనకి దోమల్లో వచ్చే జబ్బులన్నీ ఏంటంటే మనకు తెలిసిన ఎప్పటి నుంచో ఉన్నాయి, మలేరియా, ఫైలేరియాతో పాటు చూస్తున్న డెంగ్యూ జ్వరాలు, ఈ చికెన్ గున్యా జ్వరాలు, ఈ మధ్య రీసెంట్గా వచ్చిన ఈ జికా వైరస్, జపనీస్ ఎన్సెఫలైటిస్, ఇలాంటివన్నీ అన్నీ కూడా దోమల ద్వారానే వస్తున్నాయి. అయితే ఈ దోమల్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. సో ఒక్కొక్క రకం దోమ ఒక్కో రకమైన జబ్బుని వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది. సో ఈ దోమ ఒక మనిషికి ఎవరైతే ఏదైనా జబ్బు ఉందో, మలేరియా, ఫైలేరియా, ఇట్లా చికెన్ గున్యా, ఆ కుట్టిన దోమ వేరే అతనికి కుట్టడం వల్ల ఈ వైరస్ అనేది ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ దోమ కాట వల్ల చికెన్ గున్యా వస్తుందని చెప్పాము. ఈ దోమలు కూడా 2-3 రకాలు ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఏడిస్ ఈజిప్టి అనే దోమ కుట్టడం వల్ల చికెన్ గున్యా వస్తుంది. రెండవది, ఈ ఏడిస్ ఈజిప్టి అనేది చాలా వరకు ఈ దోమలో మనం రాత్రిపూటలే ఎక్కువ కుడతా ఉంటాయి, కానీ ఇది పగలపూట కూడా కుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సో అదొక ఇదనమాట. కంపేర్ టు మలేరియా ఇవన్నీ చూసుకుంటే ఆ దోమలు ఎక్కువగా రాత్రిపూటే కుడతా ఉంటాయి. ఈ దోమ పగలపూట, రాత్రిపూట రెండూ కుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ థింగ్, మనం చెప్పినట్టు ఈ చికెన్ గున్యా అనేది ఒక వైరల్ జ్వరం. వైరల్ జ్వరం అనగానే కొన్ని వైరస్ ఉంటాయి, అంతకుముందు కోవిడ్ కానీ డెంగ్యూ వైరస్ కానీ ఇట్లాంటి వైరస్లో కూడా ఇది ఒక భాగం. సో ఇవన్నీ కూడా ఆల్ఫా వైరస్ అనే ఒక గ్రూప్కి చెందిన వైరస్ అనమాట. ఆల్ఫా వైరస్లో దీనికి ఒక ఫ్యామిలీ అని ఉంటుంది, ఒక గ్రూప్లో ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ టోగా వైరస్ అంటాం. ఈ ఆల్ఫా వైరస్లో, టోగా వైరస్లో ఉన్న చికెన్ గున్యా ఏంటంటే ఒక దోమ కుట్టినప్పుడు అది రక్తం పీలుస్తుంది. దానిలో ఆ వైరస్ ఎదుటి వ్యక్తికి ఉన్నప్పుడు మళ్ళీ మనకు కుట్టినప్పుడు కుట్టే సమయంలో ఏదైతే ఉందో ఆ వైరస్ శరీరం, దోమ శరీరంలో ఉంటుంది, అది మన శరీరంలోకి పాకటం వల్ల ఈ చికెన్ గున్యా వస్తుంది. అయితే దీనికి ఏంటంటే ప్రతి వైరస్ ఏంటంటే ఏ జబ్బు అయినా, వైరస్ కాకపోయినా బ్యాక్టీరియా జబ్బు అయినా కూడా ఒక ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే ఒక ఒక బ్యాక్టీరియా కానీ ఒక వైరస్ కానీ మన శరీరంలో ప్రవేశించిన తర్వాత అది స్థిరపడి అది అక్కడ డెవలప్ అవ్వాలి, అక్కడ పెరగాలి. పెరిగిన తర్వాత మన మీద అటాక్ చేస్తుంది. సో దీని ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, అంటే కుట్టిన కాడి నుంచి మీకు లక్షణాలు వచ్చే ఏదైతే పీరియడ్ ఉంటుందో. సో ఇది సుమారు 1 వారం రోజులు గ్యాప్ ఉండొచ్చు, 2-9 రోజులు అంటారు, రఫ్గా 1 వీక్ అంటే దోమ కుట్టిన వారానికి ఇది వచ్చే అవకాశం ఉంది. సో ఈ చికెన్ గున్యాని తీసుకుంటే 3 భాగాలుగా విభజించవచ్చు అనమాట. అంటే అక్యూట్ ఫేజ్ అంటాం. అక్యూట్ ఫేజ్ అంటే ఒకరోజు మనం పొద్దున్నే లేవగానే మొత్తం కీళ్ళు పట్టుకుపోయి నొప్పులు వచ్చి అసలు మనం మంచం మించి లెగలేని పరిస్థితి వస్తుంది అనమాట చికెన్ గున్యాలు. అసలు ఎట్లా ఉంటుందంటే జాయింట్స్ అసలు మొత్తం ఏదో గట్టిగా అక్కడ పట్టేసినట్టు ఉంటుంది అనమాట, ఒక తాడు పెట్టి కట్టేసినట్టు అసలు అసలు నేను అంటే ఈవెన్ అక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది కలిగేంత ఇది సడన్గా వస్తుంది అనమాట. సో దీంతోపాటు జ్వరం అనేది 102 నుంచి 104 దాకా ఎంతైనా రావచ్చు. సో జ్వరం వచ్చి సడన్గా కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అసలు మొత్తం బాడీ అంతా తాడేసి కట్టేసినట్టు అసలు కదలలేని పరిస్థితి. సో ఈ చికెన్ గున్యా అంటేనే ఇది మనం ఆ పేరే ఒక ఆఫ్రికన్ లాంగ్వేజ్, మాకండా లాంగ్వేజ్ అని అంటారు. మాకండా లాంగ్వేజ్ అక్కడ ఒక లాంగ్వేజ్, అంటే మనకి తెలుగు, తమిళ అట్లా ఎలా ఉన్నాయో అక్కడ ఒక లాంగ్వేజ్లో దాని మీనింగ్ ఏంటంటే బెండ్ అపాన్, బెండ్ అయిపోవటం. అంటే ఆ నొప్పులకి మనిషి అసలు కదలలేడనమాట, మొత్తం ఇలా ఇలా బెండ్ అయిపోయి నిలబడి నల్లలేని పరిస్థితి అయిపోతారు. కాబట్టి అది బెండ్ అపాన్ అంటారు అనమాట. మీనింగే చికెన్ గున్యా అనేది అంత సివియర్గా, అంటే అసలు మనిషి కదలలేని పరిస్థితి వస్తుంది అనమాట చికెన్ గున్యా. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే జ్వరము, కీళ్ళ నొప్పులు అనేది సర్వసాధారణం, అందరికీ వస్తుంది. కాకపోతే కొంతమందికి వాంతులు, లేదంటే విరోచనాలు, లేదంటే ఒక్కోసారి కన్ను ఎర్రపట్టడం, నెక్స్ట్
ఒంటి మీద ర్యాషెస్ కానీ రావటం, వాంతులు విరోచనాలు కూడా ఎక్కువగా ఉండవు. ఒక రోజు రెండు రోజుల్లో ఎక్కువ వాంతులు విరోచనాలు. జ్వరం కూడా ఎట్లా ఉంటుందంటే ఒక గంట లేదా రెండు గంటలు కానించి ఒక రోజు లేకపోతే రెండు రోజులు మూడు రోజులు అంతకన్నా ఎక్కువ వెళ్ళదు. చికెన్ గున్యా జ్వరం ఎప్పుడు కూడా దానిలో మెయిన్ మనం వేరే జ్వరాల నుంచి డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు ఇట్లన్నీ చూసుకుంటే చికెన్ గున్యా జ్వరం ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజు లేదా రెండు మూడు మ్యాక్సిమం అంతకన్నా వెళ్ళదు. ఎప్పుడో వందలో ఒకరికో ఇద్దరికో ఒక ఐదు రోజు వరకు వెళ్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైము చికెన్ గున్యా జ్వరం త్వరగా తగ్గిపోతే అయితే నొప్పులు బాగా ఉండిపోతాయి. నొప్పులు అనేది జ్వరానికి దానికి సంబంధం లేకుండా నొప్పులు అనేది ఫస్ట్ డే నుంచి కూడా నొప్పులు ఎక్కువ ఉంటాయి. సో ఇది అక్యూట్ ఫేజ్ అంటాం. అక్యూట్ ఫేజ్ అంటే సడన్గా ఉన్నట్టుండి ఒక రోజులో మనిషి అసలు లెగలేని పరిస్థితి కదలలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు ఈ నొప్పుల వల్ల. నొప్పులు జ్వరం రావటం తర్వాత చాలా వరకు జ్వరం తగ్గుద్ది. నిదానంగా నొప్పులు వారంకో పది రోజులకో తగ్గిపోతాయి. ఇది అక్యూట్ ఫేజ్ అంటాం. అక్యూట్ ఫేజ్ తర్వాత మనకి క్రానిక్ ఫేజ్లోకి వెళ్తాం. సో అక్యూట్ ఫేజ్కి క్రానిక్ ఫేజ్కి మధ్యలో మీడియంగా సబ్ అక్యూట్ అంటాం. క్రానిక్ ఫేజ్ అంటే ఏదన్నా జాయింట్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు మూడు నెలలు దాటిన తర్వాత ఉండిపోతే, అంటే చికెన్ గున్యా వచ్చి మూడు నెలల తర్వాత కూడా ఉండిపోతే దాన్ని క్రానిక్ అంటాం. అక్యూట్ అంటే వారం పది రోజులు లేదా ఒక రెండు వారాలు, ఇది అక్యూట్ ఫేజ్. ఈ మధ్యస్థంగా ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో సుమారు 15 రోజుల నుంచి ఒక మూడు నెలల వరకు దీన్ని సబ్ అక్యూట్ ఫేజ్ అంటాం. ఇందులో ఏమవుతుందంటే ఓన్లీ కీళ్ళ నొప్పులే ఉంటాయి. ఇప్పుడు 100 మందికి చికెన్ గున్యా వస్తే 100 మందిలో 100 మందికి కూడా ఆ అక్యూట్ ఫేజ్ అనేది, అంటే ఫస్ట్లో సడన్గా జ్వరం రావటం, సడన్గా ఒళ్ళు నొప్పులు రావటం, వాంతులు అవటం, విరోచన అవటం, తర్వాత ఒంటి మీద ర్యాష్ రావటం, తర్వాత ఒకసారి తలనొప్పి, ఇలాంటి లక్షణాలన్నీ 100 మందిలో 100 మందికి వస్తుంది. సబ్ అక్యూట్ ఫేజ్ అనేది ఏమవుతుందంటే 100 మందిలో 80% ఒక 80% అంటే ఒక 20% అక్కడ తగ్గిపోతుంది. ఇంకానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ 80%కి ఏమవుతుందంటే సబ్ అక్యూట్ ఫేజ్లో వెళ్తారు. అంటే సుమారు 2 నుంచి 3 నెలల్లో జ్వరం తగ్గిపోయి ఆ కీళ్ళ నొప్పులు ఉండిపోతాయి. సో అక్కడికి 100 మందికి చాలా వరకు ఒక 50% తగ్గిపోతాయి. ఒక 40% సుమారుగా ఈ క్రానిక్ ఫేజ్లోకి వెళ్తారు. ఈ క్రానిక్ ఫేజ్ అంటే 3 నెలలు దాటిన తర్వాత కూడా ఆ కీళ్ళ నొప్పులు తగ్గకపోవటం, కీళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉండటం, ఇవన్నీ క్రానిక్ ఫేజ్లు అనేది ఒక 40% ఉంటుంది. అంటే ఒక 100 మందిలో 50% ఒకటి నుంచి 3 నెలల లోపల ఈ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి జాయింట్ పెయిన్స్. 40-50% మాత్రం అది కంటిన్యూ అవుద్ది. అది ఎన్నాళ్ళు కంటిన్యూ అవుద్ది అంటే 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. 1-2% అసలు లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు. సో ఇలాగా దీన్ని జబ్బుని మనం వివిధ భాగాలుగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే పేషెంట్ మన దగ్గర ఎప్పుడు వస్తాడు అనేది, అక్యూట్ ఫేజ్లో వచ్చాడా, సబ్ అక్యూట్ ఫేజ్లో వచ్చాడా. చాలామంది ఏంటంటే 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది అంటే అప్పటికి అసలు చాలా వరకు తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మందులు వాడటం, తగ్గపోతే మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, లేదా ఇంకో మందులు వాడటం, లేకపోతే స్టెరాయిడ్స్ వాడేట ఇట్లన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని పీరియడే సుమారు 2 నుంచి 3 నెలలు మామూలుగా, అసలు ఎవరో ఏమీ లేదు, సింపుల్ జబ్బులో కూడా 2 నుంచి 3 నెలలు పడుతుంది. సో క్రానిక్ ఫేజ్కి వెళ్ళిపోతే మాత్రం అది సంవత్సరాల తరబడి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనకి ఎన్నాళ్ళయింది, అసలు మనకు ఉన్న లక్షణాలు ఏంటి అని సరైన వైద్య సలహా తీసుకుని ప్రతి ఫేజ్కి ట్రీట్మెంట్ మారిపోతూ ఉంటుంది అన్నమాట. అక్యూట్ ఫేజ్లో కొన్ని మందులు ఇవ్వకూడదు, క్రానిక్ ఫేజ్లో కొన్ని మందులు బాగా పనిచేస్తాయి. అలాగా ఆ వైద్య సలహా మీద మందులు వాడుకోవడం పట్టరు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ నొప్పులు తగ్గట్లేదు అనేసి ఈ నొప్పులు టాబ్లెట్లు బాగా ఎక్కువ వాడటం, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, లేదా ఈ సిస్టమ్స్ ఒకసారి ఆయుర్వేదిక్ అని హోమియోపతి అని అటు ఇటు అని మొత్తం కలిపేసి అలా డిఫరెంట్ డిఫరెంట్ చేసుకున్నారు. కానీ సో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది నొప్పులు అనేది తగ్గడానికి టైం పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే తగలేదు మేము 3 సార్లు వచ్చాం, 4 సార్లు వచ్చాం, నెల నుంచి తిరుగుతున్నాం అనే క్వశ్చన్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకసారి వస్తే ఒక 20-30%లోనే మొత్తం నొప్పులు కానీ జ్వరం కానీ ఒక 10-15 డేస్లో తగ్గిపోయేది. మిగతా వాళ్ళందరికీ కూడా కొన్ని నెలల తరబడి కూడా ఈ నొప్పులు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ. చాలామంది ఏంటంటే ఈ జ్వరం రాగానే ఈ 2-3 రోజు వెళ్ళిపోయి ఈ డెంగ్యూ టెస్టులు, మలేరియా టెస్టులు, టైఫాయిడ్ టెస్టులు అన్నీ, అంటే చాలామంది ఏంటంటే చికెన్ గున్యా ఎక్కువ చేసుకోవట్లేదు, ఈ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ టెస్టులు, లివర్ టెస్టులు, యూరిన్ టెస్టులు, ఇవన్నీ ఎక్స్రేలు అన్నీ చేసేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ చికెన్ గున్యా డయాగ్నోసిస్ అనేది మన లక్షణాలు బట్టే 90-99% మనం చెప్పేయచ్చు. ఆ కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు చూస్తే మనం ఇది 99% ఇది చికెన్ గున్యా అని చెప్తాం. ఎస్పెషల్లీ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
ఈ జాయింట్స్ అన్ని వాసిపోయి మీరు ఇట్లా గుప్పెడ మోయాలన్నా కూడా ఇలా గుప్పెడ మోయలేరు, ఏది గట్టిగా పట్టుకోలేరు. ఇదంతా వాసిపోవటం వల్ల ఇట్లా ఇట్లాగా మనం గట్టిగా ఇట్లా రెండు గుప్పెడలు మూసే అవకాశం ఉండదు. నెంబర్ ఈ చీలమండలం, చీలమండలకి బాగా వాపు వచ్చేసి ఉబ్బిపోయినట్టు ఉంటుంది చీలమండలం. అసలు కదలలేము, అట్లా అంటే ఒక అడుగు తీసి అడుగులేయలేము. ఈ రెండు కనపడితే 100% అసలు టెస్ట్లు కూడా అవసరం లా. ఒకటి. సెకండ్ థింగ్, ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య రీసెంట్గా చాలామందిని చూస్తున్నాం ఏంటంటే, ఈ ముక్కు ఉన్న చుట్టూ భాగం అంతా నల్లబడిపోతుంది, మచ్చలు మచ్చలు నల్ల వచ్చేసి అది చిక్స్ అయిన అంటారనమాట. ఇదంతా ఈ తల్లు ముక్కు ఈ పార్ట్ వరకు బాగా నల్లబడిపోయి 2-3 రోజుల్లో మొత్తం మొహం నల్లబడిపోవటం, లేకపోతే చేతులు నల్లబడిపోవటం, ఇది వచ్చి వస్తుంది. ఆ ముక్కు అలా నల్లపడిందంటే అది కూడా టెస్ట్లు అవసరం లేదు, అసలు చూసి చెప్పేచ్చు చికెన్ గునియా. మూడోది, ఈ పైన జ్వరం తగ్గిన తర్వాత కొంతమందికి ఫస్ట్ వారంకి ఆ ర్యాష్ తగ్గిపోయిన తర్వాత ఇదంతా పొట్లు పొట్లుగా ఊడిపోద్ది, ఈ చర్మం అంతా ఊడిపోతూ ఉంటుంది. ఎస్పెషలీ ఈ మనకి అరికాళ్ళు అరిపాదాల్లోనూ కొంత బాడీ మీద కూడా చర్మం పొట్లు పొట్లుగా రాలిపోతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి. ఈ మూడు చూసినప్పుడు అసలు టెస్టులు కూడా అవసరం లేదు. సెకండ్ థింగ్, ఈ టెస్టులు మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పీసీఆర్ టెస్ట్ అనేది 100% చెప్పుద్ది, పీసీఆర్ టెస్ట్ అనేది. ఈ పీసీఆర్ టెస్ట్ అనేది మనం వచ్చిన ఫస్ట్ జ్వరం వచ్చిన రోజు నుంచి 1 వీక్ వరకు ఆర్ 10 డేస్ వరకు పాజిటివ్ వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే 2 వీక్స్ 3 వీక్స్ చేస్తే ఏమవుతుందంటే ఆ వైరస్ శరీరం లేకపోతే పీసీఆర్ టెస్ట్ నెగిటివ్ చూపించవచ్చు. కాబట్టి పీసీఆర్ టెస్ట్ 100%. మనకి కిట్ మెథడ్స్ అంటాయి, ఈ చిన్న చిన్న మనం మనకు ఒక టెస్ట్ చేసి ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క లాంటివి తెస్తూ ఉంటారు, దాని మీద చుక్కలు అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కిట్ మెథడ్స్ అనేది యూజువల్లీ 1 వీక్ తర్వాత కానీ పాజిటివ్ రాదు. చాలామంది ఏంటంటే మేము టెస్టులు చేయించుకున్నాం చికెన్ గునియా మాకు పాజిటివ్ రాలేదంటారు. సో బేసికలీ ఫస్ట్ 1 వీక్లో ఈ కిట్ మెథడ్ కానీ లేకపోతే మనం ఎలిసా మెథడ్ అంటాం. సో పీసీఆర్ టెస్టులు అనేది బాగా కాస్ట్లీ ఉంటాయి, 4-5 వేలు ఉంటుంది. ఈ కిట్ మెథడ్స్ 2-3 వందలు ఉంటుంది. ఎలిసా టెస్ట్ సమ్మేర్ 1000 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఎలిసా టెస్ట్ అనేది కిట్ మెథడ్ మీద కొద్దిగా బెటర్ టెస్ట్, కాబట్టి ఇది కూడా వారం తర్వాత కానీ ఇది పాజిటివ్ రాదు. సో ఈరోజు నాకు జ్వరం వస్తే నేను చేయించుకోవాల్సిన టెస్ట్ ఆఫ్టర్ 1 వీక్. 1 వీక్ ఫస్ట్ 1 వీక్లో మోస్ట్ ఆఫ్ ద టైం చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ 1 వీక్లో జ్వరం వచ్చిందని ఏదో ల్యాబ్కి వెళ్ళి డెంగ్యూ మలేరియా చికెన్ గురించి అన్ని ఇచ్చేస్తున్నారు, టైఫాయిడ్ గిఫాయిడ్. ఆ టైఫాయిడ్ టెస్ట్ అనేది చాలామందిలో అది పాజిటివ్ చూపిస్తుంది, అది ఫాల్స్ పాజిటివ్ అంటాం. అంటే నీకు టైఫాయిడ్ లేకుండా టైఫాయిడ్ టెస్ట్ టైఫాయిడ్ అన్నట్టు చూపిస్తాను, ఫాల్స్ పాజిటివ్ అంటాం. సో ఈ టెస్ట్స్ బాగా అందరూ ఇక టైఫాయిడ్ వచ్చిందని చెప్పి దానికి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, వారానికి 10 రోజులకి ఆ తగలేదని ఇంకా యాంటీబయాటిక్స్ కంటిన్యూ చేయటం, దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ వేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో టైఫాయిడ్ టెస్ట్ అనేది అసలు వేస్ట్ టెస్ట్ ఫస్ట్ 2 రోజుల్లో ఏ జ్వరానికైనా సరే, ఏ జ్వరానికైనా సరే. సెకండ్ థింగ్ ఏంటంటే చికెన్ గునియా టెస్ట్ కూడా వారం దాటిన తర్వాతే పాజిటివ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 1 వీక్లో మీరు టెస్ట్ చేసుకోవాలంటే పీసీఆర్ టెస్ట్ మాత్రమే పట్టుకుంటుంది. ఆ కిట్ మెథడ్ కానీ ఎలిసా మెథడ్ రెండు కూడా ఫస్ట్ 1 వీక్లో పట్టుకోవు. సో 1 వీక్లో ఆ టెస్ట్ చేసుకోవడం అనవసరం, ఎందుకంటే చాలామందిలో మేము చూస్తున్నాం వాళ్ళు టెస్ట్ చేయించుకొని వచ్చేస్తున్నారు, ఆ టెస్ట్ అన్ని నెగిటివ్ కనిపిస్తున్నాయి. అంటే 100 మందిలో నాకు ఎట్లా ఉంటుందంటే ఒక 10 పాజిటివ్ వచ్చి 90 నెగిటివ్ వస్తుంది, కాకపోతే లక్షణాలు అందరికీ ఉంటుంది. సో లక్షణాలు కనిపిస్తే ఇంకా అసలు నాకు టెస్టులు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఒకేసారి ఎట్లా ఉంటుంది కేసులు 100లో వస్తున్నాయి, రోజు రోజులకి 50-60 కేసులు మినిమం చూస్తున్నాం ఇట్లా జాయింట్ పెయిన్స్ కేసులు. ఆల్ ఓవర్ ఇండియా ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 నెలల్లో ఎస్పెషలీ ఈ వరదలో ఈ వర్షాలు కానించి ఇంకా ఎక్కువైనాయి కేసులు. యూజువల్లీ ఏంటంటే మనకి ఇదివరకు వర్షాకాలం వచ్చి చలికాలం బిగినింగ్లోకి ఈ వైరల్స్ అన్నీ చాలా వరకు తగ్గిపోయాయి, అయితే ఈ వర్షం మనకి రోజు రోజు వస్తూనే ఉంటున్నాయి. కాబట్టి అక్టోబర్ నవంబర్ వస్తున్నా కూడా ఈ జ్వరాలు ఇట్లాంటి చికెన్ గునియా డెంగ్యూ మలేరియా ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ ప్రబలుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ రెయిన్ వాటర్ ఫ్లడ్ వాటర్ వీటిల్లోనే ఈ దోమలు ఎక్కువ ఉంటున్నాయి, కాబట్టి అవి ఎక్కువ చూస్తున్నాం. సో టెస్టులు అనేది అనవసరంగా చేయించుకోవద్దు, ఏ టైంలో చేయించుకోవాలో తెలుసుకోవాలి, వైద్య సలహా తీసుకుని చేయించుకోవటం మంచిది. ఈ కాంప్లికేషన్స్ చికెన్ గునియాలో ఒకప్పుడు ఏంటంటే డెంగీలో మనకు తెలుసు షాక్ సిండ్రోమ్ అని సడన్గా బీపీ డౌన్ అయ్యి, లేదంటే ఊపిరితిత్తుల నిమ్ము చేరటం, లేదంటే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి బీపీ డౌన్ అవటం, ఇట్లాంటివన్నీ డెంగీలో బాగా ఎక్కువ చూసేవాను. ఇప్పుడు డెంగ్యూలో మరణాలు అన్నీ కూడా ఆ కాంప్లికేషన్ రిలేటెడే. అయితే ఒకప్పుడు చికెన్ గునియా అంటే ఓన్లీ కీళ్ళవాతం, ఓన్లీ కీళ్ళ నొప్పులు, ఓన్లీ జ్వరమే అనుకునేవాడు. అయితే ఈ రోజుల్లో చికెన్ గునియాలో కూడా ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఈ నరాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఎన్సెఫలైటిస్ అంటాం, అంటే మెదడు వాపు వ్యాధిగా ఫిట్స్ రావటం, పేషెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేదంటే బాగా తలనొప్పి వాంతులు రావటం,
ఒక్కోసారి మనిషి అసలు లెగలేని పరిస్థితి రావటం, ఇట్లాంటివన్నీ కోమాలోకి వెళ్ళటం, ఇదంతా ఎన్సెఫలైటిస్ అంటాం. సో ఎన్సెఫలైటిస్ ప్రెజెంటేషను, తర్వాత జీబీ సిండ్రోమ్ అంటాం, అంటే కాళ్ళు చేతులు కూడా చచ్చుబడిపోయి, నరాలు చచ్చుబడిపోయి అసలు చెయ్యి కాలు మన కదలపలేని పరిస్థితి ఉంటుంది, అది జీబీ సిండ్రోమ్ అంటాం, అది కూడా ఎక్కువగా చూస్తాను. సో మైలైటిస్ అని ఓన్లీ వెన్నుముక వరకు దెబ్బతిని ఈ పెరాలసిస్ లాగా వస్తుంది, రెండు కాళ్ళు పడిపోవటం, ఇట్లాంటిది మైలైటిస్, ఎన్సెఫలైటిస్, జీబీ సిండ్రోమ్. సో ఇలాంటి కొన్ని, అంతేకాకుండా ఈ జాండీస్, జాండీస్ యూజువల్లీ ఏంటంటే మలేరియా డెంగ్యూలు ఎక్కువ చూస్తాం, కానీ ఈ రోజుల్లో లివర్ డ్యామేజ్ వల్ల జాండీస్ కూడా చూస్తాను. అలాగే హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండటం వల్ల మయోకార్డైటిస్ అంటాం, అంటే హార్ట్ రేట్ సడన్గా 160-170కి పెరిగిపోయి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి బీపీ డౌన్ అయిపోవటం, మనిషి బాగా ఆయస్ పట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో కార్డిక్ కాంప్లికేషన్స్, బ్రెయిన్ కాంప్లికేషన్స్, స్పైన్ కాలం వెన్నుపూస మీద పడే కాంప్లికేషన్స్, నరాల మీద పడి గిల్మేర్ సిండ్రోమ్, తర్వాత ఇట్లాగ కన్ను రెడ్గా అయ్యి కంజంక్టివైటిస్ అంటాం, అంటే కన్ను కూడా ఒకసారి చూపు తగ్గే అవకాశం, కూడా కంటి చూపు తగ్గే అవకాశం, కళ్ళకరకలు అంటూ ఉంటాం తెలుగులో. సో ఇలాంటివన్నీ కూడా ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి శాతం, అంటే లాస్ట్ 2-3 కంపేర్ చేసుకుంటే, 2-3 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఈ సంవత్సరం బాగా ఎక్కువ చూస్తాము. ఎస్పెషల్లీ 100లో 1కో 2కో ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి, అంటే డెంగ్యూలో కూడా వస్తాయి, కానీ డెంగ్యూ మీద చూసుకుంటే ఇది కొంత తక్కువగా ఉన్నాయి. సో ఒక్కోసారి సెప్సిస్ అంటాం, అంటే సడన్గా బీపీ డౌన్ అవటం, లేకపోతే ఊపిరితిత్తుల నిమ్ము చేయటం, ఇవి కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఈ పీరియడ్లోనే, ఈ సంవత్సరంలోనే చికెన్ గున్యాలో ఈ కూడా ఎక్కువ చూస్తాం. ఈ చికెన్ గున్యా ట్రీట్మెంట్ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 3 ఫేజ్లు ఉంటాయి. ఎక్యూట్ ఫేజ్ అనేది ఫస్ట్ 1 వీక్ 10 డేస్ ఉంటుంది, దీనిలో జ్వరం, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి, కాబట్టి దీనిలో ఎక్కువగా వైరస్కి పెద్ద మందులేం లేవు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అంటే పారాసెటమాల్ సింపుల్, మన డోలో కానీ కాల్పాలు కానీ ఇట్లాంటి పారాసెటమాల్ ఎక్కువ వేసుకుని, బాగా వాటర్ అది ఎక్కువ తీసుకుని, హైడ్రేషన్ అంటే ఎక్కువగా నీరు అది తీసుకుని కొద్దిగా రెస్ట్ తీసుకోవటమే, ఇదే ముఖ్యంగా ఫస్ట్ 1 వీక్లో. సో ఫస్ట్ 1 వీక్లో యూజువల్లీ ఎక్కువ మందులు అవసరం లేదు. సో చాలా వరకు తగ్గిపోద్ది కాబట్టి, ఒక 20% తగ్గిపోద్ది కాబట్టి, అక్కడి నుంచి మనం కంటిన్యూ అయితేనే కొన్ని కొన్ని ఈ పెయిన్ కిల్లర్స్ అయ్యి, ఈ పెయిన్ కిల్లర్స్ కూడా ఫస్ట్ 1 వీక్లో ఎక్కువ వాడటం మంచిది కాదు, మరీ ఎక్కువగా మరీ తట్టుకోలేని పరిస్థితి అయితే చిన్న డోసులో పెట్టుకోవాలి, కానీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు. పారాసెటమాల్, సింపుల్ పారాసెటమాలే బెటర్ ఆప్షను, ప్లస్ కొద్దిగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. క్రానిక్ ఫేజ్లోకి వెళ్తే మాత్రం చాలా మందులు ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక కీళ్ళవాతం ఒకటి ఉంటుంది, దానిలో వాడే చాలా వరకు మందులు కూడా దీనిలో ఎక్కువగా వాడుతున్నాం. సో అట్లాంటప్పుడు వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం మనం కంటిన్యూస్గా వాడకూడదు, దీన్ని డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అంటారు. దీనివల్ల ఏంటంటే నిదానంగా తగ్గినా కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వెళ్ళటం వల్ల గ్యాస్ట్రైటిస్, కిడ్నీ మీద ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి. పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్యూట్ ఫేజ్ అనవసరం, క్రానిక్ ఫేజ్లో పెడతాం, కాబట్టి అది కూడా మరీ ఇబ్బందికరంగా ఉంటాయి. సో డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అనే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అది ఎండాకాలంలో వాడుకోవచ్చు, కాబట్టి అది ఇది కాంబినేషన్ పెడతాం. ఇక మరీ తప్పని పరిస్థితుల్లో స్టిరాయిడ్స్ అనేది వాడాలి. చాలామంది ఏం చేస్తారంటే స్టిరాయిడ్స్ ఫస్ట్ స్టేజ్ నుంచి వాడుతున్నారు. ఎక్యూట్ ఫేజ్లో స్టిరాయిడ్ వాడితే ఏమవుద్దంటే ఆ వైరస్ ఏదైతే ఉందో అది బాడీలోంచి క్లియర్ అయ్యే అవకాశం తగ్గిపోద్ది. దానివల్ల ఏంటంటే ఒక రోజులో తగ్గాల్సింది వారం పడుతుంది అన్నమాట. సో స్టిరాయిడ్ ఫస్ట్ 1 వీక్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో వాడటం మంచిది కాదు. సెకండ్ థింగ్, స్టిరాయిడ్ వాడాలంటే కంపల్సరీ వైద్య సలహా తీసుకోవాలి, ఎందుకంటే ఈ స్టిరాయిడ్స్ అనేవి ఒకసారి షుగర్ ఉన్న వ్యక్తిలో షుగర్ని పెంచుద్ది, బీపీని పెంచుద్ది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎంత డోసు వాడాలి అనేది డాక్టర్ సలహా తీసుకునే వాడాలి స్టిరాయిడ్స్ ఎప్పుడు. సో ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వాడుకోవటం కన్నా పెయిన్ కిల్లర్స్తో పాటు కొంత డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అన్ని కూడా వాడుకుంటే ఇది త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మన స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ పెడతా ఉంటాం. సో ఏది పెట్టినా కూడా అది ఇమీడియట్గా ఏదో మందులు పెట్టగానే మంత్రం వేసినట్టు 2 రోజు 3 రోజు తగ్గే జబ్బు కాదు, చాలా టైం పడుతుంది. ఇది కొన్ని నెలల మీద నడుస్తుంది కాబట్టి ఊరిని డోసులు పెంచుకోవటం లేదా తగలేదని మళ్ళీ మందులు మార్చేసుకోవటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాని విషయం తెలుసుకోవాల్సింది. ఎవరికైనా రావచ్చు కానీ, అంటే ఏ వయసు కన్నా రావచ్చు కానీ, పెద్దల నుంచి పిల్లల వరకు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే షుగర్ ఉన్నవారు, 50 ఏళ్ళు దాటిన వారు, తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు, తర్వాత కొన్ని కొన్ని యాంటీబయాటిక్ స్టిరాయిడ్స్ వాడుతున్నవారు అంటే ఇమ్యూనో సప్రెషన్ అంటారు, అలాగే అంతకుముందు కీళ్ళవాతం ఉన్నవాళ్ళు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ నొప్పులు శాతం ఎక్కువ రావటం, నొప్పు ఎక్కువ కాలం ఉండటం, ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అయితే ఇది చికెన్ గున్యా అనేది ఏ ఏజ్లో ఉన్నా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది గర్భిణీ స్త్రీలలో
ఈ చికెన్ గునియా వస్తే చికెన్ గునియా తల్లి నుంచి ఈ బిడ్డకి సంక్రమించే అవకాశాలు కూడా ఉంటాయి. యూజువల్లీ ఇది ఈ మధ్య ఒక స్టడీలో తేలిందన్నమాట. అంటే డెలివరీ అయిన తర్వాత ఆ పుట్టిన శిశువు కూడా చికెన్ గునియా వచ్చే అవకాశం ఉంది. ఈ మందులు అంత ఒక భాగం అయితే చాలామంది ఏంటంటే అసలు కదలలేని పరిస్థితుల్లో అలా పొడుగు నుండిపోతున్నారు. దీనివల్ల ఏంటంటే ఆ జాయింట్స్ ఇంకా స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. కొంత మూమెంట్ జాయింట్కి మూమెంట్ ఉండాలి. కుదిరితే నాలుగు అడుగులు వేయటం, కొద్దిగా ఆ పనులు మన పనుల వరకు మనం చేసుకునే ఉంటాన్ని ట్రై చేయటం ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఆ నిప్పులు ఉన్నాయి కదా అనేసి అసలు కదలకుండా ఉంటే ఇంకా స్టిఫ్నెస్ పెరుగుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ మనకు మందులతో పాటు ఈ ఫిజియోథెరపీ చేపించుకుంటూ ఉంటారు చాలామంది. ఇందులో కొన్ని కొన్ని డివైసెస్ ఉన్నాయి, ట్రాన్స్కుటెనస్, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అని ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని అంటే ఆ నిప్పులు తగ్గడానికి ఎస్పెషల్లీ ఈ ఫిజియోథెరపిస్టుల దగ్గర ఎవరైనా సరే మీ దగ్గరలో ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే నిప్పులు తగ్గట్లేదంటే వాళ్ళు దానికి కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. వాళ్ళు చేసి దానికి పరిస్థితి బట్టి వాళ్ళు కొన్నాళ్ళు కొన్ని సెషన్స్లో ఆ నొప్పి ఇంకా త్వరగా తగ్గే అవకాశం ఉందన్నమాట. ఆ మందులతో పాటు అది కూడా పెడితే ఇంకా త్వరగా తగ్గే అవకాశం ఎక్కువ. ఈ చికెన్ గునియా టీకా ఈ మధ్య అందుబాటులోకి వచ్చింది. అయితే మన భారతదేశంలో ఇంకా రాలేదు, అది అమెరికాలో అట్లాగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి కేసులు లేవు కాబట్టి యూజువల్లీ అమెరికన్స్ ఇవన్నీ ఇట్లాంటి టైఫాయిడ్ వ్యాక్సిన్స్, చికెన్ గునియా వ్యాక్సిన్స్, డెంగ్యూ వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండదు. అది ఎందుకంటే అక్కడ దోమల శాతం తక్కువ కదా. వాళ్ళు ఇండియాకి ఎప్పుడన్నా వస్తుంటే ఇక్కడ రాకుండా వచ్చే ముందు వాళ్ళు చికెన్ గునియా టీకా వేసుకున్నారంటే ఇది రొటీన్గా అందరికీ వేసే టీకా కాదు. రెండవది, ఇప్పుడు మనకి అది ఎంతవరకు అందుబాటులో వస్తుంది, ఎప్పుడు అందుబాటులో వస్తుంది, మనకి ఎంతవరకు ఉపయోగం అనేది ఇంకా దానికి సంబంధించిన అంటే రీసెంట్గా వచ్చింది కాబట్టి టీకా ఆ స్టడీస్ పెద్దగా జరగలేదు. అంటే మనకి అక్కడ ఏంటంటే చికెన్ గునియా అక్కడ కనపడదు, ఇక్కడ మనకి చికెన్ గునియా సర్వసాధారణం. ఇన్ని కేసెస్లో మనకి ఆ టీకా ఎంతవరకు ఉపయోగం అనేది అది కూడా ఇంకా స్టడీ చేసి చూడాల్సిన విషయం. ప్రజెంట్ ఇండియాలో అయితే ఈ చికెన్ గునియా వ్యాక్సిన్ అవైలబిలిటీ లేదు. అమెరికాలోనూ కొన్ని కొన్ని దేశాల్లో చికెన్ గునియాకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది. ఈ ఆహార నియమాలకు వస్తే చికెన్ గునియా చాలామంది నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఫస్ట్గా అడిగే ఒకే ప్రశ్న, చికెన్ గునియా వస్తే చికెన్ తినొచ్చాను. అంటే అది ఏదో పేరు కలిసింది కానీ చికెన్ గునియాకి చికెన్కి ఏ సంబంధం లేదు. తగ్గిపోయిన తర్వాత చికెన్ గునియా నిప్పులు ఉన్నప్పుడు కూడా చికెన్ తినకూడదని అదే కాన్సెప్ట్ చాలామందిలో ఉంది. చికెన్ గునియాకి చికెన్కి ఏ సంబంధం లేదు. ఆహార నియమాలు అనేది ఇది చాలా వైరల్ జబ్బు. వాంతులు విరోచనాలు లేకపోతే ఏదన్నా తినొచ్చు. మామూలుగా మనం తినే ఆహారమే తింటాం. అయితే ఫస్ట్ మన ఎక్విట్ ఫేజ్లో అంటే ఫస్ట్ వన్ వీక్లో కొద్దిగా లిక్విడ్స్ ఎక్కువ, అంటే ఈ ద్రవ పదార్థాలు మజ్జిగ, పాలు, కోపర్ నీళ్ళు, ఫ్రూట్ జ్యూస్ ఇట్లాంటి ఎక్కువగా తీసుకోవాలి. బాగా లిక్విడ్స్ తీసుకోవటం వల్ల హైడ్రేషన్ ఎక్కువ ఉండటం వల్ల త్వరగా ఫీవర్స్ అయ్యి త్వరగా సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంది. సో సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది ఈ నొప్పులు తగ్గకపోతే ఓ మూడు నాలుగు నెలల వరకు ఇది తినకూడదు అది తినకూడదు అని ఒక్కొక్కరు ఒక్కో రకం చెప్పుకుంటూ వెళ్తున్నారు. అసలు ఈ ఫుడ్కి ఈ నొప్పులకి ఏ సంబంధం లేదు. ఫుడ్ అనేది ఎంత తింటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం మందులు ఎక్కువ వాడి ఫుడ్ తక్కువ తీసుకుంటే దానివల్ల వచ్చే నీరసం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫుడ్ అనేది అసలు రిస్ట్రిక్షనే లేదు చికెన్ గునియా. మీరు ఓన్లీ ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ వామ్ డ్రింక్స్ ఏమైనా ఉంటే కొద్దిగా ఏమైనా అవసరం అయితే లిక్విడ్స్ తీసుకోవాలి తప్పితే. సో దానికి నాన్ వెజిటేరియన్కి లేదంటే మీరు కొన్ని దుంపలు తింటే వాతాలు వస్తాయని ఇవన్నీ కొన్ని ఏంటంటే మన ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే దానికి దీనికి ఎందుకు సంబంధం లేదు. ఎందుకంటే ఒకసారి ఈ నొప్పులు కొన్ని సంవత్సరాలు ఉండిపోతాయి, సంవత్సరాల సంవత్సరాలు మనం తినకుండా ఉండలేం కాబట్టి. సో చికెన్ గునియా వచ్చినప్పుడు ఎటువంటి ఆహార రిస్ట్రిక్షన్స్ అంటే ఇది తినకూడదు ఇది తినకూడదు అనేది అయితే ఏం లేదు. అన్నీ తినొచ్చు మనం. మామూలుగా రోజు ఎది తీసుకుంటాం అది తీసుకుంటాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మరీ వాంతులు అవుతుంటే కొద్దిగా ఈజీగా అరిగే బ్రెడ్ ఇడ్లీ అట్లాంటి సింపుల్గా లేదంటే లిక్విడ్స్ తీసుకోవాలి అంతేగాని నాన్ వెజ్ తినకూడదు కానీ లేదా చికెన్ తినకూడదు అనేది దానికి అసలు సంబంధం లేదు.